సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ శాఖలకు చెందిన 5 మంది అధికారులతో టీములుగా ఏర్పడ్డారు. 20 వార్డులలో డబుల్ బెడ్రూమ్ కు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులను కలుస్తూ వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 1250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పట్టణ ప్రజల కోసం నిర్మించారు. కానీ 20 వార్డులకు 3512 దరఖాస్తులు వచ్చాయి. 3 వారాల లోపు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా అధికారులు అందరూ లబ్ధిదారులు ఇచ్చిన చిరునామాలోకి వెళ్లి విచారణ జరుపుతున్నారు. విచారణకు వచ్చిన అధికారులు ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని కలవటం లేదు. దీంతో పేద ప్రజలు మాత్రం తమకు పక్కా ఇల్లు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలైన లబ్ధిదారులకు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు వస్తాయో వేచి చూడాల్సిందే.